సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఉద్యోగులకు సంబంధించి అనుకూల ప్రభుత్వం మాది అంటూ మనకి బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. వరద బాధితుల సహాయానికి ఒకరోజు వేతనం అయితే ఇచ్చారు కదా, ఆ తర్వాత మనకి ఇలా బట్టి విక్రమార్క గారిని అయితే కలవడం జరిగిందనమాట. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు. అదేవిధంగా సచివాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఈ విధంగా వీరినైతే ఉప ముఖ్యమంత్రిని అయితే కలిశారనమాట. పెండింగ్లో ఉన్న 4 డిఎల్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. వేతన సవరణ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకుని ఇక్కడ అమలు చేయాలని, ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని కూడా వారైతే డిమాండ్ చేశారన్నమాట. ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని వారైతే ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన ఉద్యోగులను బదిలీ తిరిగి వారి ప్రాంతాలకు పంపాలని వీరైతే కోరడం అయితే జరిగిందనమాట. అయితే వీరు క్లియర్గా చెప్పేది ఏంటంటే ఫిట్మెంట్ అనేది 51% అయితే ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఎవరైతే ఎంత ఉండాలని కోరుతున్నారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని